మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్. కొన్ని పోర్షన్స్ లో నాకు శ్రీదేవి గారు కనిపించారు. మీరు ఏదైతే కాన్సెప్ట్ పెట్టిర్రో చాలా బాగా చేశారు. చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. వెనక ఏంటి అసలు కీపింగ్ చేయండి సరిగా, నువ్వు నాదిరి తిన్నాలా ఉన్నా తెలుసా నువ్వు? ఒక్క నిమిషం, ఈ అమ్మాయి ఎందుకు ఏ పొలంలో నుంచో పెడితే కాకులైన వాళ్ళకుండా ఉంటాయి కదా, కొంచెం చూపిరా. ఏంటి హిప్ మూమెంటా, ఏంటి హిప్ మూమెంటా? నేను అదిరి తిన్నా ఆడకూడదురా, పోతాను నేను, పోతాను, నాకు ఇది వద్దు. చాలా నీట్ గా క్లీన్ గా సహృద, మీరు చాలా బాగా చేశారు. మొత్తం లెగ్స్ కనపడకుండా అసలు ఫాస్ట్ గా ఉంటది. మనకు బయటకు వెళ్ళాక ఏదో సందులోకి వెళ్దాం క్షీరోదన్మ ప్రదేశే శుచుమని విల సత్సైకతే మౌక్తకానా మాలా క్లుప్తాస్మనస్త స్ఫటిక మణిని బైర్ముక్తి కైర్మ ఉండి తాంగహ. ఎవరు నువ్వు? నేను బద్రి, బద్రీనాథ్. ఈ వాయిస్ ఆయిందే. తెలివనడు, ఇలా చెప్పడు. చెప్పాలి బ్రదర్, ఆఫ్టర్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారని రాసినప్పుడు నాలంటోని చెప్పాలి బాబాయ్. మొన్న బ్యాంక్ లో గొడవ పడ్డావేంటి? బ్యాంక్ లోకి వెళ్ళగానే పాన్ డీటెయిల్స్ అడిగారు, ఆకు అక్క సున్నం అన్నాను. సున్నం అనే లోపే బుర్రకు అన్నం పడేలా కొట్టేసారు. తలరతంటే ఏంటండి? మనం బంగాళదుంపలు కొన్నప్పుడు పుచ్చి అన్ని పక్కన పెట్టేస్తాం, తిరిగి అయ్యే మనకి సమోసాలో గుర్తుంటాయి, తలరాత అంటారు. నాది అరేంజ్ మ్యారేజ్ అనుకున్నారా? యాక్సిడెంటల్ మ్యారేజ్. ఒక రోజు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇన్ని గుద్దా కేసు పెడతా అన్నాడు. మరి కేసు వద్దురా బాబు, నేను ఏం చేయాలి చెప్పన్నా. మా అక్కని చేసుకోమన్నాడు, చేసుకున్నాక తెలిసింది ఆ కేసు కంటే ఈ కేసు పెడతాడు. బోర్ కొడుతుంది, గోవా కోదాం. అరే నాకు ఉబ్బరు వస్తుంది, నాకు ఏసీ కావాలి. బంద్ చేయాలన్నా? అరే కావాలన్నా? అరే ఏసీ మీద ఇప్పించేసినా చూడండి, సరదే దానికి తింటలేను. అరే దానికి కిటికీ కింద దింపుకోవచ్చు కదా.
రే తాగొద్దురా అని చెప్పి పర్ఫ్యూమ్ కొడదాం, నువ్వు తాగరా, రాజు కూడా తాగరా, కొంచెం నడుపురా, కొంచెం నడుపురా. నీ చేతిలో మూడు నిరోజు వర్గాలు ఉన్నాయి అంట, నిరోజు వర్గాలు ఉన్నాయి అంట. అక్కడ మీ నాన్నకి సెకండ్ సెటప్ ఉంది, కూతురు కూడా ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడదు, మా నాన్న అలాంటి వాడు కాదు. నాన్న చెప్పు నాన్న, నాకు చెల్లుందా? బోల్డ్ మంది ఉన్నారు నీకు చెల్లెండి, నువ్వే నాకు అనుమానం. నా పిల్లల కాబోయే తల్లి. ఇంతకు ముందు రమేష్ గారు బాగా క్లోజ్ గా తిరిగేవాడు కదా, ఏడాడు ఆడే లిల్లీ. మాది మంచిపురం అండి, మా ఊర్లో అందరూ మంచోలే. మా తమ్ముడు చాలా త్యాగాలు చేశాడు మంచి కోసం. ఈయనేం త్యాగం చేశారు? ఈ స్కిట్ కోసం నాలుగు తీసేసుకున్నాడు డైలాగ్ లేకుండా. పెళ్లి కూడా ఎలాగొన్నాడు? ఇప్పుడైతే ఏదో అన్నాడు, అచ్చు గుద్దినట్టు హీరోలా ఉన్నాడు అంటున్నాడు. ఇది డైలాగులు ఇస్తేనే బెటర్ ఏమో అనిపిస్తుందండి. మావిడ చనిపోయిందండి. ఎలా? ఇందాక నూతులు పడి చనిపోయింది. వస్తున్నాను, అన్నం వండుదామని పెడితే కుండ పగిలిపోయింది. ఇంట్లో అన్నం వండుకోండి. ఈ కుండ ఇప్పుడు మావిడ చనిపోయింది కదా, దాని సెవెన్ చుట్టూ తిరగాలి కదా. నేను ఎలాగో కన్నం పెడతా, మీరు అన్నం పెట్టుకోలేరా? నాలవర్ పేరు వైశాలి, షీస్ ఫ్రమ్ బెంగాలీ. ఇప్పటి వరకు నువ్వు కొట్టావో లేదో తెలీదు, ఈసారి మాత్రం ఖచ్చితంగా కొట్టి తీరాల్సిందే. నీ టీమ్ లో వచ్చింది బెంగాలీ, ఇప్పుడు నువ్వు స్కిట్ కొట్టాలి. నేను స్నానం చేయాలి, నీళ్ళు తీసుకొని రామ్మా. రే అడుగు ముందుకు పెట్టావంటే పగిలిపోద్ది. నేను తీసుకొస్తానమ్మా. ఎవడే? మీ తమ్ముడే మూసుకుని కూర్చున్నాడు, నా మొగుడు మూసుకొని కూర్చుంటాడు, తెరుచుకొని కూర్చుంటాడు. నీకెంది నగ నచ్చుతారా? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను రా, ఆ అమ్మాయి ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ. ఏంట్రా నాకు భయం వేస్తుంది, వాళ్ళ చేతిలో కత్తిలో గొడ్డలు ఉన్నాయి. నువ్వేం భయపడకరా, ఇంకేమన్నా నరిగేయడానికి. నరేష్ నీ గురించి మా నాన్నకి అన్ని చెప్పేసా, ఇంకా నువ్వే చూసుకోవాలి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. అమ్మాయి అమ్మాయినా? ఈ అమ్మాయినా? ఇక నేను చూసుకుంటాను, ఇక నేను చూసుకుంటాను. నేను అప్పుడెప్పుడు దిల్ సినిమా చేసేటప్పుడు నువ్వు సెక్యూరిటీలు తింటున్నావా? ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నా, నువ్వు సెక్యూరిటీలు తింటున్నావు. మీరు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎట్లయితే సేమలో సీకత కడిసి చిత్త కొట్టించుకుంటారు తెలుసునా? ఓ మళ్ళాగేనా? మీరు కూడా మనం స్టార్ట్ చేస్తే తలుపులకు కూడా తెల్లారి పరిగెత్తుంది. అల్లుడు అంటే ఎట్లుండాలా? పొరపాటున నేను మీ అల్లుడు అంటే మీరేం చేస్తారు? కోసి కారం పెడతాను రోయ్. హార్ట్ మెల్టింగ్ పర్ఫార్మెన్స్. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మలా జంటవ్వనా. అది ఎలాంటి వాళ్ళు తెలుసా? పడవా రిజర్వ్ గారు ఐటాకులో నాకు పరమాన్నం పెడుతుండే చూడనుకున్నా. ఆడు కొమ్మని నాకు ఆటా బొమ్మలు ఇస్తే దయగలమ్మారాజు ధర్మాత్ముడు అనుకున్నా. కాటు వేసేదాక తెలియదమ్మా తెలియదమ్మా. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. అభి అన్న నా అవసరం తీరిస్తే రాము అన్న నా ఆకలి తీర్చాడు. అదైతే నాకు బాగా గుర్తున్న క్షణాలే. తెలియనైతి తల్లి, ఎరుగనైతి నమ్మా, కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగు ముడిని తెంపి వేసిన కసాయిని.
హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. లెట్స్ వెల్కమ్ అత్త కోడళ్ళు. నాకెందుకో శృతి నా కాంపిటీషన్ లాగా వచ్చేస్తా. నీకెవరు వస్తారు? గట్టిగా పట్టుకోకు, బిట్టు ఊడిపోతా. కోడళ్ళు స్వీట్ కాబట్టి మీకు స్వీట్లు, అత్తలకి ఎలాగో షుగర్ వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళకి. కోడళ్ళు వచ్చిన తర్వాత అత్తల అందం కొంచెం తగ్గిందా అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ అందం తగ్గితేనే కదా కోడళ్ళు వస్తారు. ఒక టీం వాళ్ళు 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు. 15 లక్షలు మనకు వచ్చేసాయి కాదు, నాకు ఎందుకో చూస్తుంది 1 లక్ష రూపాయలు చిట్టి వేయడానికి కూడా ఆలోచిస్తుంటారు. ఇప్పుడేమో 15 లక్షలు అంట. భర్త అనేవాడు ఎందుకు అంత మంచిగా ఉంటాడు? పెళ్ళ మాట వింటాడు కాబట్టి. మీరు చెప్పండి. అమ్మ అడుగుజాడలో ఉంటాడు కాబట్టి. కాదండి, అతను భర్త కాబట్టి. మీరు పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారా? నిజంగా చెప్పాలంటే నేను దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాను, నాకు ఇది ఇవ్వు అని అనను, ఆయనకు తెలుసు ఏమి ఇవ్వాలి అని. అలా అనుకునే చాలా మంది మోసపోతున్నారు. ఆయన చాలా పనులు ఉన్నాయి, మీకు ఏం కావాలో కరెక్ట్ గా అడగండి. ప్రతి వాళ్ళు దేవుడా నీకు తెలుసు కదా నాకేం కావాలో అంటే నాకేం తెలుసు అనుకుంటాడు. ఒక్క అత్త కూడా నా కోడలు బాగుండాలి అనుకోట్లే. మీరేమనుకుంటారు? మీకు పర్ఫార్మెన్స్ కి పేమెంట్ అని చెప్పారా వీళ్ళకి? ఈ మధ్య కాలంలో జనరేషన్ ఎలా తయారైపోయిందంటే అత్తలు అత్తల్లా కనిపించట్లేదు, అమ్మలు అమ్మల్లా కనిపించట్లేదు. కొత్తగా పెళ్ళైన భర్త భార్య కోసం ఏం తీసుకొస్తాడు? మల్లెపూలు. అది ఎక్కడ పెట్టుకుంటావు? ఇదేం జుట్టు కాదా? ఎక్కడ పెట్టుకుంటావు? ఆయన ఎక్కడో అక్కడ పెడతాడులే. సుమా అట్ట ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. వెల్కమ్ టు అలీతో సరదాగా సీజన్ 2. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం, తగిలే సుమబాణం. ఉదయ చంద్రిక గారు మనం అలా ప్రాడుగా చేస్తే ఆవిడ మాత్రం అలా అలా స్టైల్ గా అంటారు. మీరు ఆవిడ పేరు చెప్తారా లేదా అని చెప్పి టెస్ట్ చేశాను. అది వినగానే అమ్మ అని అనిపించలేదు, అమ్మో అని అనిపించింది. మంచి స్ట్రాంగ్ గా ఉందండి మీరు. ఎస్. అసలు మీ జోలికి ఎవరైనా వస్తే అంతేనేమో. కసక్ మడత పెట్టాడు. రియల్ లైఫ్ లో మనలో కూడా ఒక దొంగ ఉన్నాడంట కదా. ఇంటర్వ్యూ ముందు మీరు ఏమైనా సీవీ పెడతారా? డ్రీమ్ బాయ్ ఆయనతో యాక్ట్ చేయాలని కోరిక ఉండేదంట కదా. మెన్ కూడా ఇలా బ్యూటిఫుల్ గా, ఫెయిర్ గా, యాపిల్ గా ఉంటారా అని అనుకున్నాను. సేమ్, మీ ఇద్దరం ఒకేలా ఉంటాం. అదే అదే మన సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఎవరు వచ్చినా మన బాలయ్య దగ్గర ఎవరు జస్ట్ లవ్. ఆయన మీకు మొగుడా లేకపోతే ఆయనకి మీరు మొగుడా? అది ఎందుకులేండి, నా మొగుడు ఎక్కువ మాట్లాడరు అంటే ఇంటర్వ్యూ ఆయన చూడరు కదా. ఆయన ఇంకో రహస్యం ఇప్పుడు చెప్తా. తందనానా తందనానానానా తందనానానా ఆ హ్యాండ్ మీదే. పాడింది పాడింది. మీరు స్కూల్లో టాపర్ అంట కదా. క్లాస్ రీడర్ క్వాలిటీయే వేరు. అంటే హ్యాండ్ రైటింగ్ అసలు చూస్తే ముచ్చాలంట కదా. హ్యాండ్ రైట్ బాగాలేదండి, తల రాత బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా చెప్పారు రాధా గారు, ఇది రాసుకోండి అందరూ. చిరంజీవి గారితో ఫస్ట్ ఏ మూవీ మీరు? ఏంటి చిరంజీవి గారు బాగా హెవీగా చేస్తున్నప్పుడు ఇది చాలదు అని ఇంకా ఆయన అలా అంటే నేను. ఒక సీరియస్ క్వశ్చన్, మన హీరో కృష్ణ గారు. నాకు కృష్ణ గారు అంటే ఒక నేను చిరంజీవి గారు లాగే డాన్స్ చేస్తాను, కానీ కృష్ణ గారితో నేను షూటింగ్ వెళ్తే. ఒక సినిమా గుర్తుందా మీకు? ఆ సినిమా చేసిన తర్వాత మీరు చాలా బాధపడ్డారంట. అవునండి. జనరల్గా ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలంటే
తెలుగు చిత్రం నుంచి జానపద పాటలు ఎంపిక చేసుకుని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. బస్సులోన పెద్ద నోటు కండక్టర్ అయ్యకిస్తే, బస్సులోన పెద్ద నోటు కండక్టర్ అయ్యకిస్తే, సీటు మీద గీత గీసి కిడిసి మల్ల చేతికిస్తే, దిగి బొంగ మల్లయ్య చెయ్యడే అవ్వ, దిగి బొంగ మల్లయ్య చెయ్యడే అవ్వ, మతి మరిసిపోతే పైస మాయమే అవ్వ, మాట పైలమే అవ్వ, నీ మూట పైలమే అవ్వ. చంగరే బంగారు రాజా, చంగ చంగరే బంగారు రాజా. And you can sing better, and I know you're going to be the best. Jige jige menundi sogasulalku momundi koncham adu aa bhavam inkoncham ardham aithe nuvu inka adbhutanga paadtavu. Saati evarundutakalla amori jataralo onti talara vanudu gundalanta padite nu guddi gunda sesinaadu nee varaku shakti meraku nee krushi chesa You'll be a fabulous singer. ఇట్లా ఉంది నీ గొంతు, ఇంత పవర్ఫుల్ గా ఉంది. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ నాన్న, అచ్చమైన జానపద గీతం. పట్టు చీర అబ్బో, పట్టు చీర వేళ, పట్టు చీర తెచ్చేటి వేళ, అది కట్టుకుని వచ్చేటి వేళ. సూపర్ పర్ఫార్మెన్స్. అచ్చు ఒక నర్సరీ రైమ్ పాడుతున్న ఒక కిండర్ గార్డెన్ చైల్డ్ ఎట్లా పాడుతుందో అట్లా పాడు, క్యూట్ గా. నువ్వు మనసులో ప్రేమే ఉంది, మరువని మాటే ఉంది. ఎన్ని మెరుపులు ఉన్నాయి, ఎన్ని తళుకులు ఉన్నాయి నువ్వు పాడుతుంటే. ఇప్పుడు నేను పాడబోయే పాట కాలేజ్ పాప, పాడిన వారు భీమ్స్ సిసిరియోల్ సిసిరిలో సిసిరియోలియో. ఏ కల్లా జోడు కాలేజీ పాప, డోంట్ వరీ, ఏఐ లో చేసుకుంటా. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోదొస్తది. పాటలో బాగా అసలు పట్టుంది బాపాడు. హే ఫస్ట్ లవ్ ఎప్పుడు, బెస్ట్ చూడు, ఒక్కరికే దిల్లు నువ్వు ఇచ్చి చూడు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, ఎనర్జెటిక్ గా ఉండింది. అరే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా, లవ్ అంటే లవ్ రా, లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా. ఆరుగురులో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే క్వార్టర్ ఫైనల్స్ నుంచి ఎలిమినేట్ అవుతారు.